హాయండి, మన దగ్గర ఉన్న ఫోడర్ వెరైటీస్ హెడ్జ్ లూసర్న్. ఇదైతే చాలా బాగా తింటాయండి హెడ్జ్ లూసర్న్. ఎంత మనం ఎంత వేసినా కూడా అవి వద్దనకుండా ఫుల్గా తింటాయి. అండ్ మంచిగా యానిమల్స్ కూడా మంచిగా అవుతాయి హెడ్జ్ లూసర్న్కి. ఇంకో వెరైటీ వచ్చేసి CSV33 సోర్గం జొన్న రకం. ఇదైతే 20 డేస్లో కటింగ్కి వస్తుంది. మంచిగా ఎరువు తోలుకొని పెట్టినప్పుడు ఉంటే కరెక్ట్ 20 డేస్లో మళ్ళీ కట్ చేసి 20-25 డేస్లో వచ్చేస్తుంది మళ్ళీ కటింగ్కి. ఇంకో ఇక్కడ ఇంత ఉంది, కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ సైజులో వచ్చేసింది మళ్ళీ. ఇది స్మార్ట్ నేపియర్. ఇది కొంచెం స్లో గ్రోత్, పర్లేదు వస్తుంది కానీ స్లో గ్రోత్, కొద్దిగా టైం తీసుకుంటుంది. బట్ తింటాయి, మంచిగా తింటాయి. ఏంటంటే దుబ్బ ఆకు రకం, కట్టె ఎక్కువ ఉండదు, మొత్తం ఆకే ఉంటుంది. ఇప్పుడు వచ్చేది నెంబర్ 1 స్వీట్ పొటాటో, మురంగడ్డ అంటారు. ఇదైతే ఎంత మంచిగా తింటాయంటే ఈ నారి సువర్ణ వాటికి షీప్స్కి అలవాటు లేదు. ఫస్ట్ డే నుంచి అవి కూడా తింటున్నాయి. ఇట్లా అసలు ఇందులో వేరే గడ్డి అనేది మొలవది. ఇలా కటింగ్ చేస్తున్నా, ఇలా ఇంకోటి స్టైలో వెరైటీస్ ఉన్నాయండి. స్టైలో హెమటా, స్టైలో స్క్యాబ్రా, స్టైలో స్క్యాబ్రియా అని. అది ఏమైందంటే అవి కొంచెం లేటు, నేను ఎండాకాలంలో వేసాను. వర్షాకాలం వచ్చేలోపు అది స్లో గ్రోత్ ఉండుండే, అప్పుడు ఎండలు ఎక్కువ కొట్టినందుకు గడ్డి వచ్చేసింది మొత్తం. వల్ల దానివల్ల తినడం మంచిగా సూపర్ తింటాయి. నేను వేసిన వెరైటీస్లో ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు, ప్రతి ఒక్కటి మంచిగా తిన్నాయి. కాకపోతే దాంట్లో గడ్డి మొలడం వల్ల తీసేసిన మొత్తం హెడ్జ్ లూసర్న్ చేసేసా. ఇట్లా ఇంకొక కట్ చేయించి మొత్తం గోట్స్ తినడం వేపిన కొన్ని రోజులు, ఇలా మొత్తం కట్ చేయించేసి కుప్పలు కుప్పలు వేసిన. ఇప్పుడు దీని అంటు పెట్టేసి మొత్తం హెడ్జ్ లూసర్న్ ప్లాంటేషన్ చేసేది అంతా.